జిల్లా పంచాయతీ మౌలిక వసతుల కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ 2020-21 సంవత్సరపు వానాకాలం వరి ప్రతి పంటల కొనుగోలుపై సమీక్షా సమావేశంలో పాల్గొన్న పాలేరు నియోజకవర్గం శాసనసభ్యుడు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి. ఇటీవల పల్లెగూడెం గ్రామానికి చెందిన చిన్నారి అత్యాచార యత్నానికి హత్యాయత్నానికి గురై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందగా చిన్నారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన గౌరవ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి. కూసుమంచి మండలంలోని మునిగేపల్లి గ్రామానికి చెందిన మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జొన్నలగడ్డ రవి గారి మాతృమూర్తి జొన్నలగడ్డ భారతి గుండెపోటుతో మృతి చెందగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట రూరల్ జడ్పీటీసీ వరప్రసాద్, కూసుమంచి ఎంపీపీ భానోతు శ్రీనివాస్, కో ఆప్షన్ మెంబర్ అలీ, కూసుమంచి మండల తెరాస పార్టీ అధ్యక్షులు చాట్ల పరశురాం, ఖమ్మం రూరల్ మండల తెరాస పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.